దేవుడు మానవునితో ఉండుటకు వచ్చి ఉన్నాడు. మానవుని శక్తిగా ఆయన ఉన్నాడు. ఆ దేవునితో నడచుటకు నేర్చుకుంటున్నప్పుడు, ఆ దేవుని తనలో చూస్తున్నప్పుడు, తనతో నడిచే దేవుని గమనిస్తున్నప్పుడు, తనలో ఉన్న ఆ దేవుని మీద ఆధారపడి ఉండుటయే జీవిత గమ్యం. అదే ఆధ్యాత్మిక జీవిత పిలుపు. దీనిని ఎప్పుడైనా ఎట్లయినా మర్చిపోయి మనిషిని కన్నులను బయటకు తీసుకొని పోవాలి. ఈ మట్టి దేహం మీద చూపించాలి, మట్టి లోకం మీద చూపించాలి, నిన్ను గాయపరిచే మనుషుల మీద చూపించాలి. ఎట్లను నీ కన్నులను ఎట్లయినా దొంగతనం చేసి ప్రభు నుండి ప్రభు వైపు చూసి ప్రభులో ఆనందించే దాన్ని నీ దృష్టిని అక్కడ నుండి తీసేసి ఈ లోకం మీద, లోకపు మనుషుల మీద, లోకపు కార్యాల మీద ఎట్లయినా ఉంచేయాలి. ఇది దుష్టుని కార్యము, దుష్టుని ప్రభావము. రెండవది, నీ మనస్సుని ఈ అంధకార శక్తులు ఇచ్చేది ఏమిటి? కోపం, క్రోధం, పగ, కక్ష, భయము, ఆందోళన, ఆవేదన, దుఃఖము. ఇవి అన్నిటిలో ఎప్పుడు మన మనసు మన వేరుని చూస్తున్నామో, మన శక్తిని చూస్తున్నామో, మనం ఏ శక్తి చేత మనం చేయబడి ఉన్నామో దాన్ని చూసినప్పుడు, ఆ వెలుగు ఇచ్చే ప్రకాశంలో, ఆ శక్తి ఇచ్చే ధైర్యంలో మనం ముందుకు సాగిపోతాం. దానికి బదులుగా ఆ మనసుని దేనితో ప్రభు మనల్ని చేశాడో దాని నుండి తీసేసి ఈ లోకం మీద, ఈ లోక సమస్యల మీద, లోకమిచ్చే దుఃఖం, భయము, ఆందోళన, ఆవేదన, ఎవడో ఏమో చెప్పాడు, ఎవడు ఏం చెప్పినా ఏమిటి? కనుక దేవుని స్వరం నుండి మనస్సుని తీసేసి లోకమిచ్చే ఆ మనుషులు మాటల మీద, లోకమిచ్చే సందేశం మీద, లోకమిచ్చే ఆ కార్యాల మీద, న్యూస్ పేపర్ మీద, రాజకీయ మీద మనసుని తీసుకొని పోతాడు. ప్రభు నుండి వేరుపరచి మనసుని ప్రభు నుండి తీసివేసి, అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు, మ్యాన్ ఎనిమీ టేక్స్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ టు ద నాయిస్ ఆఫ్ ద వరల్డ్. అంటే దేవుని స్వరాన్ని, స్వరములో మనం ఆనుకొని ఉండకుండా ఉండుటకై ఈ లోకమిచ్చే నాయిసెస్, అంటే ఏమంటారు, ఈ లోకమిచ్చే శబ్దాలకు, శబ్దములో మనల్ని ముంచేసి దేవుని స్వరమును మనం వినకుండా, మనం ప్రభులో ఎవరము, ఎందుకు దేవుడు జీవమిచ్చాడు, మనకు వేరుగా ఎవరు ఉన్నారు, ఏదైనా ఆయన మనతో ఉన్నాడు, ఆయనకు మనం సొంతము. అందుకే ప్రభు చెప్పాడు యెషయా గ్రంథం 49:14 ఒకసారి యెషయా ప్రవక్త తన జీవితంలోని కష్టాలను భరించలేక ఆయన ఏడుస్తున్నాడు. మంచి చేయువారికే కష్టాలు వస్తున్నాయి, వాడు చూడు, వీడు చూడు, అన్నీ అన్యాయం చేస్తున్నాడు, అబద్ధాలు చేస్తున్నారు, వాళ్ళందరూ పైకి వస్తున్నారే, హాయిగా ఉన్నారే. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, దానికి జవాబు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, 15వ వచనంలో, స్త్రీ తన పసికందను, తన కడుపులో ఉన్న బిడ్డను మర్చిపోవునా? తాను తనకు పుట్టిన ఆ బిడ్డ మీద తల్లి జాలి చూపదా? ఒకవేళ ఆ తల్లియే ఆ శిశువును మరచినను, నేను మాత్రం నిన్ను మరువను. ఎందుకంటే నేను నీలో ఉన్నా, కానీ నీవు నాలో ఉన్నావనేది సత్యం, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను నీతోనే ఉన్నాను, కానీ దేవుడు నీతో ఉన్నాడనే దాన్ని నువ్వు ప్రకటించాలి, పట్టుకోవాలి, జీవించాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను నీ పేరును నా అరచేతిలో రాసుకుని ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము, ఈరోజు మాత్రం కాదు, రేపు మాత్రం కాదు, నీ ప్రాకారము
యువర్ ప్రొటెక్షన్. నీ కాంపౌండ్ వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను. ఏ శక్తి వచ్చి నీకు నేను ఇచ్చిన ఆ కాంపౌండ్ వాళ్ళని పగలు కొడుతుంది? దేనితో నువ్వు నేను ఇచ్చిన ప్రాకారం విడిచిపెట్టి పారిపోతున్నావు? నేను జస్ట్ చూస్తూ ఉంటున్నాను, నా కన్నులు నీ మీదనే ఉన్నాయి. అవును, కనుక మనిషి తన శక్తి, తన ఆరంభం దేవుడు. ఈ సత్యమును మనం తెలుసుకున్నామంటే మనం ప్రభు నుండి వచ్చి ఉన్నాము, ఆ ప్రభులోనే ఉన్నాము. అందుకే అపోస్తల చర్యలు 17:28 పునీత పౌలు ఇట్లు పలుకుచున్నాడు. అపోస్తల చర్యలు 10, ఆయన యందే మనం జీవించుచు సంచరించుచున్నాము, మనం ఉనికిని కలిగి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు మానవుని తన శక్తితో, తన బలముతో, తన ఆత్మతో సృజించాడు. రెండవది, ఆ మనిషిని సృజించినది మాత్రం కాదు, ఆ మనిషిని ఒక కుటుంబముగా కూడా మార్చి వారిని ఐక్యపరుస్తున్నాడు. ఆదాం, ఏవాను ఇద్దరిని సృజించి ఏం చెప్తున్నాడు 28వ వచనం? వారి ఇద్దరిని, వారిని దీవించెను. దేవుడు వాడిని దీవించానని చెప్పలేదు, వారి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వారిని దీవిస్తారు. అందుకే ప్రభు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కలిసి వస్తారో. కొన్నిసార్లు భర్త వస్తాడు, భార్య బాగలేదు, వెంటనే తీసుకుని వచ్చి, స్వామి ఈమె పెద్ద తలనొప్పి స్వామి, ఉన్న డప్పు అంతా పోయింది, ఖర్చు పెట్టాను స్వామి, వేస్ట్ స్వామి ఈమె. ఆ స్త్రీని హృదయం ఎంత బాధపడుతుంది, ఆ స్త్రీ ఎలా ఆ భర్తను ప్రేమించును, ఆ స్త్రీ ఎలా ఆ భర్తతో నిలబడును, ఆ స్త్రీ ఎలా తన్ను తాను ఆ భర్తకి ఇచ్చును ఆయనకు తెలియదు. ఒకరు నన్ను ప్రేమించాలని కోరుతున్నవాడు తాను ప్రభు నుండి పొందుకున్న ప్రేమను ఇచ్చుటలోనే ఆ ప్రేమలో స్థిరమైపోతాను అనే విషయం తెలియదు. కొందరు స్త్రీలు వస్తారు, నా భర్త వేస్ట్ స్వామి, పనికి పోడు, ఏం వేస్ట్ క్యాండిడేట్. మదరాసి అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, వీడిని పెళ్లి చేయటకు బదులుగా ఒక రాళ్ళను పెళ్లి చేసుకున్నా మసాలా చేయటకైనా ఉపయోగంగా ఉంటుందంటారు. ప్రైజులా, హల్లెలూయా. కనుక మనిషిని మనిషి నుండి వేరుపరచటం, దేవుడు వారిని చత్తపరచి వారిని దీపించాను, వారిని దీపించాను. నాకు తెలుసు ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి, సికింద్రాబాద్లో, కానీ దేవుని ప్రేమించిన అమ్మాయి. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు దేవుడు కరుణించి ఇచ్చారు. ఆ ఇద్దరు అబ్బాయిలు, భర్త ఏ పనికి వెళ్ళడు కానీ ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమిస్తుంది, కావున తన భర్తను తన చేతిలో ఉంచుకుంటుంది. ఎట్లా? ఆమె సమ్టైమ్ ఇంట్లోనే, ఆమె హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంది, చాలామందికి ఆమె గ్రూప్ లీడర్, పనిచేస్తూ ఉండును. భర్త మీలనందా చూసుకుంటాడు, ఆయన పనికి వెళ్ళలేడు, కనుక ఏం చేస్తాడు, వంట చేస్తాడు, ఆమె పని చేస్తున్నప్పుడు కాఫీ పెట్టి ఇస్తాడు, తన పిల్లల్ని చూసుకుంటాడు, స్కూల్ నుండి తీసుకుని వస్తాడు, హాయిగా ఉంటారు. బయటకు వచ్చినా వాళ్ళకి ఇప్పుడు వయస్సు 45 ఉండవచ్చు, ఆదివారం వచ్చారు, ఆమె చూసిన నల్లగా ఉండను, కానీ భర్త బాగానే ఉంటాడు, కానీ ఆయన ఏం పట్టించుకోడు. నాకు నన్ను ప్రేమించే ఈ భార్య కంటే దేవుడిచ్చిన వరమే లేదంటాడు. అవును, అన్నీ వారు సంతోషంగా ఉన్నారు, వారికి దేవుడిచ్చినది, వారికి ఇల్లు మీద ఇల్లు, రెండవ ఇల్లును లాస్ట్ ఇయర్ నేను పోయి ప్లస్ చేసి వచ్చాను. మనము ఏం సంపాదిస్తున్నాం అనేది కాదు,
సంపాదించే దాన్ని నిలబెట్టుతున్న వాణ్ణి నేను నిలబెట్టుకుంటున్నానా అనేది ముఖ్యం. అందుకే యెషయా గ్రంథం 64:8 6 చదివామంటే అక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, వై ఆమ్ ఐ నాట్ హోల్డింగ్ ఆన్ టు దాట్ విచ్ హోల్డ్స్ మీ టు అంటున్నాడు. అనగా నన్ను పట్టుకునే ఆ జీవాన్ని నేను ఎందుకు పట్టుకోవటలేదు. కనుక దేవుడు ఇక్కడ సమస్య లేని చోటలో, సమస్య లేని జీవితమే మంచి జీవితం అని చెప్పలేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు పొరపాట్లు ఉంటాయి, ఈ లోకంలో ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, ఈ లోకంలో ఉన్నంత వరకు ఆటంకాలు ఉంటాయి. కానీ దేవుడిచ్చిన ప్రేమను నీవు కోల్పోకుండా, దేవుడిచ్చిన మనుషులను నీవు కోల్పోకుండా వాణ్ణి ప్రభులో కలుపుకొని జీవించటమే జీవిత ఆధ్యాత్మిక మార్గం.